హైకోర్టులో హైకోర్టుకి ఎందుకు వెళ్ళారన్నారు. ఈరోజు సామాన్య ప్రజలు భావిస్తూ ఉన్నారు, ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి జరుగుతున్నటువంటి అన్యాయం మిగతా వాళ్ళకి జరుగుతున్నటువంటి న్యాయం ఏ విధంగా ఉందో దీన్ని ప్రజలు గమనించమని కోరుతున్నాం. అయితే ఇంతటితోటి ఇది ఆగిపోయినట్టు కాదు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని సుప్రీంకోర్టుకి ఈడ్చి సుప్రీంకోర్టులో దీన్ని వాదించి న్యాయం బ్రతికే ఉన్నది, న్యాయం చావలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదించబోతున్నది. ఎవరిని ఆల్రెడీ కేసు సుప్రీంకోర్టు సూచించిన సమయం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ జడ్జిమెంట్ రిజర్వ్ చేయబడి వాదనలన్నీ అయిపోయి జడ్జిమెంట్ రిజర్వ్ చేసి స్టే ఇచ్చారు. ఆ సమయంలో సుప్రీంకోర్టు సహజంగానే అదే మాట్లాడుతుంది. ఎక్కడున్నా సుప్రీంకోర్టు మీకు తీర్పు మీరు అనుకున్నట్టుగా లేకపోతే మీకు అన్యాయం జరిగిందని భావిస్తే, సహజ న్యాయంగా మీకు అందలేదని భావిస్తే మీరు రండి, మేము మాట్లాడతాం. ఇక్కడ ఈ జడ్జిమెంట్ మీద మాకు అనుమానాలు ఉన్నాయి. రోహిణి గారు ఏసరయ్య గారు నాట్ బిఫోర్ అని చెప్తే ఆయన తప్పుకున్నారు. చింత చీసుకో వచ్చినటువంటి వాళ్ళు నాట్ బిఫోర్ అని చెప్తే తప్పుకున్నారు. కానీ ఈ రోహిణి గారు బెంచ్ రోహిణి గారు నాట్ బిఫోర్ అని చెప్తే ఐ డోంట్ కేర్ అన్నారు. కాబట్టి ఐ డోంట్ కేర్ అని ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని మేమేదో ఇది చంద్రబాబు నాయుడు గారు సంతలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, మేమేదో కుంగిపోవాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ అన్ అపెక్స్ కోర్ట్, దెర్ ఇస్ అ సుప్రీం కోర్ట్, వీఆర్ గోయింగ్ టు ది సుప్రీం కోర్ట్ ఢిల్లీ. సుబ్బారెడ్డి గారు